హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సప్లిమెంటరీకి సంబంధించి అలాగే బెటర్మెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈసారి మనకు ఎగ్జామ్స్ అయితే జరగేలా కనిపించట్లేదు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్న విద్యార్థులకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు వెళ్ళే అవకాశం ఉంది తమ రిజల్ట్స్కు సంబంధించి ఏపీ ఇంటర్ విద్యార్థులు మార్కుల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి జూన్ ఇరవై ఐదవ తేదీ నుంచి జూలై ఐదవ తేదీ వరకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చని ఏపీ ఇంటర్ బోర్డు సూచించింది అధికారిక వెబ్సైట్ బిఐఈఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో విద్యార్థులు తమ వివరాలతో నేటి నుంచి జూలై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాలి విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్కు రెండు వందల అరవై రూపాయలు చెల్లించాలి రీవెరిఫికేషన్తో పాటు జవాబు పత్రాలను స్కాన్ కాపీల కోసం ఒక్కో పేపర్కు పదమూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫెయిల్ అయిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు ఈ యొక్క ప్రాక్టికల్స్ ఆగస్టు పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించనున్నారు ఫెయిల్ అయిన వారితో పాటు ప్రస్తుతం పాస్ అయిన ఇంటర్ విద్యార్థులు సైతం మార్కుల ఇంప్రూవ్మెంట్ పరీక్షలు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు ఆగస్టు మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తొలి సెషన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ సెషన్ కింద పరీక్షలు జరుగుతాయి గతంలో ప్రభుత్వ కాలేజీలలో ముప్పై ఎనిమిది శాతం ప్రైవేటు కాలేజీల్లో అరవై ఎనిమిది శాతం విద్యార్థులు చదువుకోగా ఇప్పుడు ప్రభుత్వ సంస్థల్లో అరవై శాతం ప్రైవేటు కాలేజీలో నలభై శాతం మంది విద్యార్థులు చదువుకున్నారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడానికి అయితే ప్లాన్ చేస్తున్నారండి కానీ మనకు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగే సూచనలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్టు మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు అయితే అంటే మనకు జూలైలో అయితే ఎగ్జామ్స్ అయితే పెట్టనమాట ఇంటర్మీడియట్కి సో మనకి ఆగస్టు అయితే ఎగ్జామ్స్ పెడతారు అయితే ప్రస్తుతం మన యొక్క దేశ పరిస్థితి ఎలా ఉందంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై కరోనా కేసులు అయితే నమోదయ్యాయండి కరోనా నుంచి మరో పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది కోలు బాధితులు కోలుకున్నారు దేశంలో ప్రస్తుతం తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులుగా నమోదయ్యాయి దేశంలో ఇప్పటి వరకు నూట తొంభై ఆరు కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది సో ప్రస్తుతం వీక్లీ పాజిటివ్ రేట్ వచ్చేసి మూడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉంది సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందండి ప్రస్తుతం మన దేశంలో తొంభై ఒక్క వేలకు పైన అయితే కేసులు నమోదైపోయాయండి సో ప్రజెంట్ యాక్టివ్ కేసుల సంఖ్య తొంభై ఒక్క వేలకు పైన ఉన్నాయన్నమాట అలాగే ప్రతిరోజు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు కొత్త కేసులు ఒక్క రోజులోనే పదిహేను వేల కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి సో ఇది దీని ప్రకారం చూసుకుంటే మనకు జూన్ స్టార్టింగ్లో అయితే కేసులు ఏం లేవండి జస్ట్ మనకు జూన్ పదిహేను పదహారు నుంచి అయితే కేసులు పెరగడం స్టార్ట్ అయ్యాయి ప్రస్తుతం మనకు ఈ రోజులతో చూసుకుంటే పదిహేను వేల తొమ్మిది వందల నలభై కేసులు అయితే అనమాట సో ఈ విధంగా కేసులు గనక డైలీ పెరుగుతూ గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా జూన్ మాసం కంతా కూడా మనకు జూన్ నెలలో కన్నా కరోనా అనేది మన దేశంలో పీక్ స్టేజ్కి అయితే వెళ్తుంది సో అప్పుడు ఆగస్టులో మనకు ఎగ్జామ్స్ నిర్వహించడం ఖచ్చితంగా కష్టతరం అయితే అయిపోతుందండి సో వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇదే చెప్తుంది కేంద్రం నుంచి కరోనా సూచనలు కూడా అయితే మనకు ఇంతకు ముందు మనకు ప్రికాషన్స్ ఇచ్చారు కదా సో అదే విధంగా అయితే ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నారు సో ఇక్కడ మీరు క్లారిటీగా క్లిప్ కూడా చూడొచ్చండి స్క్రీన్ పైన సో మనకు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయో ప్రస్తుతం ఎన్ని కేసులు మనకు యాక్టివ్గా ఉన్నాయో మొత్తం అయితే మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ కాబట్టి ఎందుకైనా మంచిది మీరు మాత్రం చదవడం ఆపద్దండి ఎవరైతే సప్లైమెంట్ రాయాలనుకున్నా వాళ్ళైతే చదవడం ఆపద్దు కానీ బెటర్మెంట్ రాసుకోవాలనుకున్నా కానీ మీరైతే చదవండి ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ మనకు బ్యాడ్ లక్ అయ్యి మనకు ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయితే నో ప్రాబ్లం సో ఒకవేళ ఎగ్జామ్స్ అనేది కనుక మనకు కరోనా అనేది పిక్ చేసి వెళ్లకుండా కంట్రోల్ అయ్యి ఒకవేళ ఎగ్జామ్స్ కనుక పెడితే మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి కాబట్టి దేనికైనా సరే మీరు చదువుతూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే స్టూడెంట్స్ సంబంధించి నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్